అంటే సినిమా రంగంలోకి మీ అబ్బాయి ఆ విషయాన్ని హీరోగా చేయాలని, హీరో నిలబెట్టాలని వచ్చిన మీరు ఇప్పుడు సడన్గా రవితేజతో ఫస్ట్ టైం ఈ సినిమా చేయటం, సో అంటే అవీష్ కాకుండా బయట హీరోలతో కూడా పెద్ద క్రేజీ హీరోలతో వరుసగా సినిమాలు చేయడం పట్ల దాని గురించి మీరు ఏం చెప్తారు? అది ఎగ్జాక్ట్గా ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ అండి నాకు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది నాకు అసలు బేసిక్గా ఆల్మోస్ట్ ఇంట్రెస్టే లేదు, జీరో ఇంట్రెస్ట్ టు బి వెరీ ఫ్రాంక్. అసలు నేను సినిమాలకి వెళ్ళటం కూడా మా మిస్సెస్ ఏదో తను వెళ్తానంటే తను తీసుకెళ్తాం, వెళ్తే ఒక డ్యూటీ కింద వెళ్ళేవాడిని తప్పితే సినిమాకి ఏ రోజు సినిమా చూడటం కోసం, సినిమా చూడటానికి కూడా ఏ రోజు నేను సినిమాకి వెళ్ళి వెళ్ళాలనే ఎంజాయ్మెంట్ లేదు నాకు. ఎంతసేపు నా వర్క్ వర్క్ వర్క్, ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ మై వర్క్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అంత తప్పితే నాకు ఇట్లా అది లేదు మొదటి నుంచి. బట్ అనుకోకుండా నాకు హవీష్కి ఎందుకో అది తనకి ఈ ఫీల్డ్లో తనకి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది సినిమాల్లో చేయాలి అని రావటంలో. నేను మొదటి నుంచి కూడా నేను యూనివర్సిటీ రన్ చేసినా ఏది చేసినా కూడా మా స్టూడెంట్స్కి కూడా పేరెంట్స్కి చాలా కౌన్సిలింగ్ చేస్తాను నేను 40 సంవత్సరాల నుంచి కూడా. ఓకే, వాళ్ళ పిల్లలకి ఏది ఇంట్రెస్టో మీరు ఇచ్చేయండి, మీకు ఏది ఇంట్రెస్టో వాళ్ళ మీద రుద్దొద్దు. ఎందుకంటే మన పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో మిగతా అట్లా ఉండదు, నార్త్ ఇండియాలో అలా ఉండదు. వీళ్ళకి వీళ్ళు ఈయన ఇంజనీరింగ్ చేయలేకపోతే వాళ్ళ కొడుకుని ఇంజనీరింగ్ చేయాలనో, ఈయన డాక్టర్ అయితే ఈయన డాక్టర్ కొడుకుని డాక్టర్ చేయాలని ట్రై చేస్తారు మన. అవును, పక్కలు ఎవరు వెళ్తే అలాగే నువ్వు కూడా డాక్టర్ అవ్వరని ప్రెషర్ బాగా పెడతా ఉంటారు. అవును అవును, పక్కన ఇంట్లో వాళ్ళు ఏదో చేశారు ఆడ చేశారు ఏంది ఎక్కువ. ఎస్, నేను చాలా కౌన్సిల్ చేసాను అట్లా వద్దు, తనకి ఏది కావాలంటే అది చేయండి మీరు, అది ఇవాళ డిమాండ్లో ఉందా లేదా కనేది కూడా మీకు అవసరం. అతనికి ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ట్స్, ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్, ఇంజనీరింగ్లో కూడా ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బ్రాంచ్, మీరు అసలు ప్రెషర్ చేయొద్దు మార్కెట్లో ఎలా ఉందనేది నేను చాలా గట్టిగా కౌన్సిల్ చేస్తాను. ఓకే ఓకే, ఎగ్జాక్ట్గా నా కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఇవాళ ఇంత పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఇంత బిజినెస్ అంత బిల్డ్ చేసి తను కాదు నాకు ఇంకో ఫీల్డ్ కావాలి అని అడిగినప్పుడు నా ప్రిన్సిపల్ నమ్మిన ప్రిన్సిపల్కి నేను డెఫినెట్గా తను లెట్ హిమ్ గోయింగ్ టు మూవీస్. అంటే మీరే ఎంతోమంది స్టూడెంట్స్కి ఇలా చెప్పి మీ అబ్బాయి నాకు సినిమా రంగం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అనే కాన్సెప్ట్లో నేను డెఫినెట్గా ఐ సెడ్ ఓకే యూ గో ఇట్ అండ్ డూ ఇట్ ఓకే అన్నప్పుడు తను ఒకటి రెండు సినిమాలు నువ్విలా అని రామోజీరావు గారితో తర్వాత జీనియస్ అని అట్లా అవన్నీ చేశాడు. చేసినా కానీ సంభవం ఇది ఈ సినిమా ఫీల్డ్ అనేది బేసిక్గా ఇట్ ఈస్ కంప్లీట్గా 24 క్రాఫ్ట్స్ని అర్థం చేసుకుని సినిమా బాగా తీసిన తర్వాత అక్కడికి రిలీజ్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అట్లా సినిమాలో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ మేక్స్ ఈ సక్సెస్ అనే ఫెయిల్యూర్కి హెయిర్ లైన్ డిఫరెన్స్. అది ఎందుకు సక్సెస్ అవుతుంది ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది దెర్ ఇస్ నో ఫార్ములా. ఆ ఫార్ములా ఉంటే ఎవరైనా చేసేస్తారు బేసిక్గా. బట్ దెర్ ఈజ్ క్రిటికాలిటీ, డెఫినెట్గా డబ్బులు పోగొట్టకుండా సినిమానే చేయొచ్చు డెఫినెట్గా. బట్ దానికి అసలు స్టడీ చేసి ఈ ఫీల్డ్లో డెఫినెట్గా ఈ ఫీల్డ్లో మనం స్టడీ చేసి ఈ ఫీల్డ్లో ఒక గ్రిప్ తెచ్చుకుని వై నాట్ ఐ హెల్ప్ మై సన్, బికాజ్ నేను ఎంతో చేసి నా లైఫ్ అంతా చేసి ఎంతమందికో వేల మందికి నేను ఇస్తున్నాను, నా కొడుకుని నేను హ్యాపీగా ఉంచలేనప్పుడు దెర్ ఇస్ నో మీనింగ్ అని నాకు ఫీలింగ్ వచ్చింది. చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. తనకి నేను ఎంతో ఇచ్చాను ఎన్నో చేశాను బట్ వేర్ హీఈస్ నాట్ హ్యాపీ హీ, అంటే అప్పుడు నేను నాకున్న ఇంత ఎక్స్పీరియన్స్ని పెట్టి మిగతా వాళ్ళందరికీ ఎంతో టైం పడితే నేను షార్ట్ టైంలో ఐ కెన్ గ్రాస్ప్ ది థింగ్స్ అని చెప్పి దీంట్లో దిగానండి. యాక్చువల్గా దిగినప్పుడు ఇట్లా బయట వాళ్ళతో చేస్తున్నప్పుడు కానీ మనకు యాక్చువల్గా ఆ సినిమాలో ఒక డెప్త్లోకి వెళ్ళి చేయగలం. హవీష్తో డైరెక్ట్గా దిగేటప్పటికి ఈ కొత్త నాకు కొత్త ఫీల్డ్, ప్రతి ఒక్కరికి తెలుసు నాకు ఇది కొత్త ఫీల్డ్ అని. పీపుల్ ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లాయిట్ మీ వెన్ ఐఎమ్ కమింగ్ విత్ మై సన్, వెన్ ఐఎమ్ కమింగ్ విత్ ఎ స్టాండర్డ్ హీరో డెఫినెట్లీ దే కాంట్ ఎక్స్ప్లాయిట్ మీ, దే విల్ గో యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఆ గైడ్ లైన్స్ ప్రకారం నేను చేయగలను. ఇప్పుడు నేను అంతకుముందు తను మన సాయితో చేసినా కానీ, బెల్లంగొండ సాయితో చేసినా కానీ, ఇప్పుడు రవితేజ గారితో చేసినా కానీ, లేకపోతే మొన్న ఇప్పుడు పెళ్లి చూపులు అనేది నేను తమిళ రైట్స్ కొని మన సినిమా చేశాం ఈ మధ్య గ్యాప్లో చేస్తే సూపర్ హిట్ అయింది. ఓకే, తమిళ్లో సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇవన్నీ కూడా మేము ఒక చాలా ఒక కొంచెం సైంటిఫిక్గా సిస్టమేటిక్ ఎట్లా అనుకుని చేయగలిగాం. ఇప్పుడు నవ్వు నేను ఫస్ట్ సినిమా ఇప్పుడు 25%, ఈ సినిమా ఇప్పుడు 50-60% మనకి ఆ ఏం చేయాలి ఎలా చేయాలి, 24 క్రాఫ్ట్స్లో ఏది ఇంపార్టెంట్ ఎట్లా చేయాలి, దేని మీద ఎలా గ్రిప్ తెచ్చుకోవాలి అనే ఒక దీంట్లోకి నాకు ఒక కంట్రోల్ ఐఎమ్ గెటింగ్ ఇట్, ఒక అవగాహన వచ్చింది అవగాహన చాలా వరకు. డెఫినెట్గా నవ్వు మై నెక్స్ట్ మూవీ విల్ బి డెఫినెట్లీ విత్ హవీష్. సూపర్. ఓకే, సో అప్పుడు నాకేంటంటే నాకున్న ఈ దీంతో అట్లీస్ట్ పీపుల్ విల్ నో దట్ ఐ నో సంథింగ్ హియర్. ఓకే, డెఫినెట్లీ ఐ నో సంథింగ్ టుడే, నాకు గ్రిప్ వచ్చింది అంటే నేను మొత్తం వచ్చిందని నేను చెప్పలేదు. నేను 0 నుంచి 50-60% ఐఎమ్ ఏబుల్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్ ఇన్ దిస్.
ఒక స్టోరీని ఎలా సెలెక్ట్ చేయాలి, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఎలా సెలెక్ట్ చేయాలి, లేకపోతే ఒక కెమెరామ్యాన్ ఎలా సెలెక్ట్ చేయాలి. అంతకుముందు నాకేం తెలియదు, అసలు కెమెరా ఏంటో తెలియదు, మ్యూజిక్ ఏంటో తెలియదు. మ్యూజిక్లో కూడా ఏ స్టోరీకి ఏ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఏ స్టోరీకి ఎలాంటి మ్యూజిక్ అయితే సెట్ అవుతుంది, ఎందుకంటే అందరు మ్యూజిక్ డైరెక్టర్లు అన్ని స్టోరీలు కొట్టలేదు. అవును, ఆ డేటా కూడా తెలియదు దొరకడం. ఇప్పుడు నాకు చాలా గ్రిప్ వచ్చిందండి, సినిమా అంటే ఏమి ఉండాలి, అసలు ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏ టైప్, ఎంతమంది టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, ఆ ఎవరెవరికి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలా చేయాలి అసలు అనేది, అసలు ముందు మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఏంటి, అసలు సినిమాని ఎలా చేయాలి అనేది, ఇదంతా కూడా చాలా డెఫినెట్గా ఐ గాట్ గుడ్ అండర్స్టాండింగ్. అండ్ దీంతో ఇప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ మూవీ నేను ఒక పెద్దవాళ్ళతో వెళ్ళినా కూడా ఇంకా నెక్స్ట్ మూవీ, బట్ డెఫినెట్గా ఐ విల్ గో అలాంగ్ విత్ హవీష్. హవీష్తో కూడా ఐ వాంట్ టు